హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్న చెట్టు ఇది మానవుడు తల్లి గర్భంలో ఉండి మరియు బయటకు వచ్చి ఎదిగి ముసలితనం వచ్చి చివరకు ఏజ్ ఎక్కువయ్యి చనిపోయేంత వరకు మనిషి బ్రతకడానికి అత్యంత ముఖ్య సాధనమైన మనిషిలో ఉండే గుండెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా ఏ వ్యాధి రాకుండా కాపాడే మరియు మనిషి జీవితకాలాన్ని పెంచే ఒక అద్భుతమైన మహావృక్షం ఇది ఈ వృక్షాన్ని ఆయుర్వేద పరిభాషలో అర్జున అని ధనుంజయ అని కకుభ అని పిలుస్తారు దీన్నే వాడుక భాషలో అయితే తెల్ల మద్ది అని మరియు హృదయ చెట్టు అని గుండెకాయ చెట్టు అని కూడా పిలుస్తారు ఇక ఈ చెట్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుగా మీరు గనక నా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి ముందుగా ఈ మొక్కను గమనించండి ఇది ఒక మహావృక్షము అంటే చాలా పెద్ద వృక్షము దీని ఆకులు జామ ఆకుల వలె ఉంటాయి ఇక కాయలు చూసినట్లయితే కాయకు కోణములు గల నాలుగు పలకలుంటాయి ఈ కాయ పచ్చిగా ఉన్నప్పుడు పీచు కలిగి ఉంటుంది దీనిలోని గింజలు సన్నగా ఉంటాయి ఈ మహావృక్షం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక గంగ దగ్గర గంగ ఒడ్డున వెలసిన వృక్షం ఇది ఈ చెట్టుకు అర్జునునికి ఎన్ని పేర్లు ఉన్నాయో ఈ వృక్షానికి కూడా అన్ని పేర్లు ఉన్నాయి అంటే అర్జునునికి ఉన్నటువంటి పేర్లలో అర్జున అని పాల్గున అని పార్థీవా అని కిరీటి అని ఇలా అనేక రకాల పేర్లతో కూడా ఈ చెట్టును పిలుస్తారు ఈ చెట్టు కూడా అర్జునుని వలె చాలా బలకరమైనది ఇక ఈ వృక్షాన్ని హృదయ రోగాలతో పాటు ఏ ఏ రోగాలకు ఎలా ఉపయోగించాలి అనేది చూసినట్లయితే ముందుగా హృదయ రోగాలకు చూసినట్లయితే ఎవరికైతే గుండె సంబంధ వ్యాధులు ఉంటాయో అంటే గుండె అదరుగా అనిపించడము బెదురుగా అనిపించడము గుండె మంటగా అనిపించడము నొప్పిగా ఉండడము అదేవిధంగా ఎవరికైతే గుండె సంబంధ వ్యాధులైనటువంటి బీపీ కానీ లోబీపీ కానీ ఇట్లాంటి అన్ని రకాల గుండె సంబంధ వ్యాధులకు ఆయుర్వేదంలో ఈ చెట్టును మించిన ఔషధం వేరేది లేదని గ్రహించాలి ఇక ఎవరికైతే ఈ హృదయ రోగాలు ఉంటాయో వారు ప్రతిరోజు ఈ తెల్లమద్ది చెట్టు చెట్టు పట్టాచూర్ణాన్ని పట్టా అంటే దీన్నే భాషలో తోడ్క అని కూడా పిలుస్తారు ఈ పట్టాచూర్ణాన్ని కాస్తంత తీసుకొని పాలతో కలిపి త్రాగినట్లయితే హృదయ రోగాలు అన్నీ కూడా నయమవుతాయి ఇక మూత్రఘాతముకు అంటే మూత్రము బొట్లు బొట్లుగా రావడము లేదు అంటే మూత్రము ఆగిపోయినట్లుగా ఉండడము సో ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు ఈ చెట్టు యొక్క కషాయాన్ని సేవించినట్లయితే ఈ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా శుక్రమేహములు అంటే మూత్రంలో వీరం పోతున్నవారు ఈ చెట్టు యొక్క పట్టా చూర్ణంతో పాటుగా మంచి గంధం చూర్ణాన్ని చేర్చి కషాయంగా చేసుకొని త్రాగినట్లయితే ఈ శుక్రమేహములు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు పూర్తిగా నయం కావడం జరుగుతుంది ఇక ముఖంపై మొటిమలు పింపుల్స్ ఉన్నవారు ఈ తెల్లమది చెట్టు పట్టాను మెత్తగా నూరి అంటే కొద్దిగా నీరు వేసి మెత్తగా నూరి గంధం వలి చేసి ముఖం పైన పూసినట్లయితే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు మచ్చలు పింపుల్స్ అన్నీ కూడా మాయం అవుతాయి ఇక అదేవిధంగా కాసాలకు ఈ తెల్లమది పట్టా చూర్ణంలో అడ్డసరపు ఆకు రసము కొద్దిగా చేర్చి భావన చేసి తేనె నెయ్యి పంచదార ఈ మూడింటి మిశ్రమాలతో లేహ్యంలా చేసుకొని తింటూ ఉన్నట్లయితే అన్ని రకాల క్షయాకాశాలు అంటే శ్వాస రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి అదేవిధంగా శరీరానికి బలం కలిగేందుకు కూడా ఈ పట్టాను కషాయం రూపంలో త్రాగచ్చు అదేవిధంగా అస్థిభగ్నమునకు గ్రహణులకు రక్త రక్తదూషణులకు దాంతోపాటుగా పిత్తములకు మరియు దీని ఆకులను ఉపయోగించి వ్రణాలు తగ్గించడానికి లేపనం చేసినట్లయితే అంటే ఎవరికైతే తగ్గనటువంటి మొండి పుండ్లు ఉంటాయో వాటికి ఈ ఆకులను నూరి రసాన్ని అక్కడ పెట్టినట్లయితే ఈ వ్రణాలు తగ్గనటువంటి మొండి పుండ్లు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ మహావృక్షంతో తయారు చేసిన అరిష్టములు మరియు ఘృతములు ఎలా ఉంటాయి హృదయానికి ఎలా ఉపయోగపడతాయి అనేది నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఇక మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్